नमस्ते वेलकम टू केटीवी तेलुगु मुनुगोडुलो एक्कड चूसिना जन प्रवाहं देनिकि संकेतं आ जनमंता एवरु मीटिंगुकु वच्चिन जनमंता अदे पार्टीकि ओटेस्तारा निजंगा जनं वस्तुन्नारा लेक जनान्नि तरलिस्तुन्नारा मुनुगोडुलो एं जरुगुतोंदि वाच दिस स्पेशल स्टोरी। मुनुगोडु उम्मडि नल्गोंड जिल्लालो ओक चिन्न ग्रामीण नियोजकवर्गं నిన్నటి దాకా బయటవారికి మునుగోడుపై అంతగా అవగాహన లేదు। మునుగోడు పేరు చెప్తే అది ఎక్కడ ఉందని అడిగేవారు। ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మునుగోడు ఫేమస్ అయిపోయింది। ఒక ఉపయనికతో మునుగోడు టాక్ ఆఫ్ ది నేషన్ అయినా ఆశ్చర్యం లేదు। మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏ వీధిలో చూసినా జనం కిక్కిరిసి కనిపిస్తున్నారు। టిఆర్ఎస్ ప్రచారాన్ని కేసీఆర్ ప్రారంభించిన రోజున రోడ్డులో నిల్చోవడానికి జాగ లేదు। రేవంత్ రెడ్డి సభకు ఇసుగేస్తే రాలనంత జనం వచ్చారు। బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుంటే వర్షంలోనూ జనం నిలబడి తిన్నారు। బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను మునుగోడు ప్రజలు ఆదరించారు। నేడో రేపో కేఏ పాల్ ను చూసేందుకు కూడా జనం ఎగబడతారు। అంతా సరే, కానీ ఈ జనమంతా మునుగోడు ప్రజలేనా? నామినేషన్ల పరము ముగిసేసరికి ప్రచారం ఊపందుకుంది। మునుగోడు నియోజకవర్గం ఇప్పుడు జాతరలా కనిపిస్తోంది। ఏ వీధి చూసినా వందల మంది తిరుగుతున్నారు। ఎన్నికల ప్రచారం కోసం వచ్చే కార్యకర్తలతో రోడ్లు నిండిపోతున్నాయి। బయట నుంచి వచ్చిన జనం ఎక్కువగా కనిపిస్తున్నారు। ఎవరు చారో చూసేందుకు ఇంట్లో జనం బయటకు రాక తప్పడం లేదు। దంతో ఇంట్లో ఉండేది తక్కువ, బయట తిరిగేది ఎక్కువ అన్నట్లుగా తయారైంది। ఇక ఇల్లు కదల్లేని ముసలమ్మతక కూడా లోపల ఉండకుండా బయటే కూర్చుంటున్నారు। పార్టీ కార్యకర్తలు వచ్చి వారిని ఓట్లు అడుగుతూ కాళ్ళకు దండాలు పెడుతున్నారు। మనకు కూడా దండం పెట్టేవారు ఉన్నారని సంతోషపడాలా, ఇదేమి గోల్రా నాయనా అని తిట్టుకోవాలా అర్థం కాక జనం ఇబ్బంది పడుతున్నారు। మునుగోడులో పంటలు దెబ్బతింటాయా అన్న అనుమానం కూడా కలుగుతోంది। మరో వారం రోజుల్లో పత్తి కోయాల్సిన పరిస్థితుల్లో కూలీలు దొరకడం లేదు। కూలీలను బుక్ చేసుకునేందుకు రైతులు తిరుగుతుంటే ఎలక్షన్ ముగిసే వరకు మేము రాము అని తెగేసి చెప్తున్నారు। కూలికి పోతే పనిచేసి 400 రూపాయలు దినసరి వేతనం వస్తుంది। పార్టీలతో తిరిగితే రోజుకు 500 రూపాయలు, మధ్యాహ్నం బిర్యానీ, సాయంత్రం కల్లు పోస్తున్నారు। దాంతో ఇప్పుడు కూలీలు పొలిటికల్ పార్టీలతో తిరిగేందుకు ఇష్టపడుతున్నారు। పైగా సభలతో పాటు ఇంటింటి ప్రచారానికి తిరిగేందుకు కూడా కూలీలను వాడుకుంటున్నారు। వారి మెడలో పార్టీ కండువా వేసి కార్యకర్తల్లా కలరింగిస్తున్నారు। చిన్న చితక పార్టీలు కూడా ప్రచారానికి జనాన్ని తీసుకెళ్లాల్సి రావడంతో ఇప్పుడున్న పొలిటికల్ కూలీలు చాలడం లేదు। దాంతో వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి ప్రచారానికి జనాన్ని తరలించేందుకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది। బీజేపీ గెలవాలంటే రాజగోపాల్ను చూసేందుకు, ఆయన స్పీచ్లు వినేందుకు ఎక్కువ మంది వస్తున్నారన్న భావన కలిగించాలి। పైగా వచ్చిన వారంతా స్థానికులే అన్న బిల్డప్ కూడా ఇవ్వాలి। పార్టీలు ఇప్పుడు ఆ ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నాయి। ఏదేమైనా ఎంతమంది ఎన్ని పార్టీల మీటింగులకు వెళ్ళినా ఉండే ఓటు మాత్రం ఒకటే, అది ఎవరికి వేస్తారో ఎన్నికలో మాత్రమే తెలుస్తుంది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కేటీవీ తెలుగుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। నమస్తే।